రుతుపవనాల ప్రభావంతో ఏపీ తెలంగాణలో గత 2 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి ఆదివారం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. హైదరాబాద్ నగరం సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆదివారం వర్షం కురిసింది. గత 10 ఏళ్లలో తెలంగాణ ప్రాంతాల్లో ఒక్కరోజులో అత్యధిక వర్షపాతం రికార్డులు శని ఆదివారాల్లో బ్రేక్ అయ్యాయి. 2013 జూన్ 15న ఆదిలాబాద్లో 11.2 సెంటీమీటర్ల వర్షం కురవడమే ఈ 10 ఏళ్లలో ఒక్కరోజులో నమోదైన జూన్ నెల అత్యధిక వర్షపాతం. కాగా శనివారం మహబూబాబాద్ జిల్లాలోని ఉప్పరిగూడెంలో 18.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక ఆదివారం సిద్దిపేట జిల్లాలోని హప్సీపూర్లో 10 గంటల వ్యవధిలోనే 15.9 సెంటీమీటర్ల కుంభవృష్టి కురిసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆదివారం భారీ వర్షాలు కురిశాయి. యాదాద్రి జిల్లా రామన్నపేటలో 13 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ఖమ్మం నగరంలో ఏకధాటిగా వర్షం కురిసింది. సోమవారం సైతం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారం హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. 2 గంటలకు పైగా భారీ వర్షం కురవడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. కొన్ని చోట్ల కార్లు బైకులు వరదలో కొట్టుకుపోయాయి. మల్కాజిగిరి, మారేడుపల్లి, సికింద్రాబాద్, ఉప్పల్, కాప్రా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. తార్నాకలో గరిష్టంగా 9.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏపీలోనూ కుండపోత వర్షాలు కురిశాయి. కర్నూలు, గుంటూరు, ప్రకాశం, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. కర్నూలు జిల్లాలో కుండపోత కురిసింది. కర్నూలు జిల్లాలోని మొత్తం 54 మండలాల్లో ఒక్కరోజే 1915 మిల్లీమీటర్ల వర్షం పడింది. మంత్రాలయం పట్టణాన్ని వరద ముంచెత్తింది. రోడ్లపై 4 నుంచి 5 అడుగుల మేర వరద నీరు ప్రవహించింది. కర్నూలు జిల్లా బనగానేపల్లె మండలం నందవరంలో 24 గంటల్లో 19.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.